రాష్ట్రంలో ఉద్యోగులకు అంటే అందరికీ కాదు మనకి ఈ శాఖకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల శాఖకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరకైతే పెన్షన్ల పంపిణీ చేస్తుంది కదా అందులో భాగంగా ఉద్యోగుల్లో ఇప్పటివరకు చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారైతే ఈ డబ్బులు అయితే తీసుకొస్తూ ఉండేవారు బ్యాంకులకు వెళ్ళి ఇక నుంచి కొత్త రూల్స్ ప్రకారం అంటే కొత్తగా ఉత్తర్వులు అయితే ఇచ్చారన్నమాట ఇప్పుడే గ్రామీణ పేదరికం నిర్మూలన సంస్థ సిఇఓ ఇంతియాజ్ గారు అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చారు దీని ప్రకారం గ్రామాల్లో సచివాలయ ఇక్కడ పంచాయతీ కార్యదర్శి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇద్దరూ కలిసి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు అయితే విత్డ్రా చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక పట్టణ ప్రాంతాల్లో మాత్రం వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ ఇద్దరు కూడా ఈ బాధ్యత అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లకు సంబంధించి ఒకరే తీసుకురావడంతో అక్కడ దొంగలు అయితే వారి మీద అటాకులు చేశారు డబ్బులు అయితే పట్టుకుపోతున్నారన్నమాట అందువల్ల ఈ ఉద్యోగులు ఇద్దరికీ కూడా సచివాలయ ఉద్యోగులు ఇద్దరు కూడా నగదుకు బాధ్యత వహించాలని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణలో సొమ్మును విత్డ్రా చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా కీలక మార్పులు అయితే చేశారన్నమాట ఈ ఉద్యోగులందరికీ కూడా ఇంకొక భయంకరమైన నిర్ణయం ఏంటంటే ఒకవేళ డబ్బులు పోతే ఉద్యోగులే భరించాలని చెప్పేసి క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయితే తినడం జరిగింది ఉద్యోగులు ఇద్దరు కూడా నగదుకు బాధ్యత అయితే వహించాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ ఏమన్నా పోయినా కూడా వారే కట్టాలన్నమాట ఇది ఒక దారుణమైన కొత్త భయంకరమైన రూల్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఉద్యోగికి కూడా ఇది బాధాకరమైన విషయమే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.